ప్రకటన చూస్తున్నాం. కొంతమంది మాటలు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా, మేమేం చేస్తామో ఇంటలేదు ఈ ప్రభుత్వం అని. పదేండ్లు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి, ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం ఆనాడు? మేము నీలాక దొంగదెబ్బ తీస్తలేం, నీలాక అక్రమ కేసులు పెడతలేం, బాజాబ్తా ప్రజల చేత ఎన్నికయి ఇక్కడికి వచ్చినాం. 6 నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండను, ఈ ఎమ్మెల్సీ మారిండను, కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు నాయన, మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దన్నుకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లో చెప్పిన మా కార్యకర్తలు ఉసురు తగిలింది కేసీఆర్ నీకు, వాళ్ళ ఉసురు తగిలి దుమ్ము కొట్టుకపోతావు, నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు, చేత కాకపోతే ఆ ఫామ్ హౌజ్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళలో కట్టెబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు. పాతకాలం లాక లేరు మా కార్యకర్తలు. ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టెబెట్టాలని చూస్తే ఈపులు ఇమానమూతమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తన దాకా వస్తే కానీ తెలియదన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్కు తెలుస్తలేదు. ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూత పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు, ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే. ఇవాళ వంతు కేసీఆర్కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడిను. ఆ 20 ఏళ్ళలో ఏ నియామకాలు జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మాకు తెలుసు ఆ బాధ ఏందో. ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇదే కాదు, డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో గూడాలలో పేదల పిల్లలు చదువుకోవాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి 10 ఏళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది. 2022లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు
పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వాడి